ప్రపంచంలో చాలామంది దాన్ని ఏదో విధంగా పరిష్కరిద్దాం అనుకుని అసలు ఏ క్లూ దొరకకుండా సరే క్లాసిఫైడ్ పేపర్స్ గట్ట తర్వాత వచ్చాయి. బట్ 100% నేతాజీ ఒక లవ్వింగ్ లీడర్గా ఈ దేశంలో ఎంతమంది నో ఇన్స్పైర్ చేసిన ఒక గ్రేటెస్ట్ పేట్రియట్గా ఒక దేశభక్తులుగా అటువంటి ఒక పాత్ర ఆధారంగా మీ యంగ్ జనరేషన్ అంతా కూడా చేస్తున్న ఈ సినిమా 100% అందరిలోని ఎంతో ఆసక్తి రేపుతోంది నిఖిల్. దీని మీద అసలు ఇటువంటి కథ చెయ్యాలని అంటే నువ్వు చాలా ప్రెస్ మీట్స్కి అటెండ్ అయ్యావు, చాలా చోట్ల మాట్లాడావు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఒక పర్సనల్ ఫీల్తో మాట్లాడాలంటే ఏం చెప్తావు నువ్వు ఈ సినిమా గురించి? సార్ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నిజమే సార్. అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ ది వరల్డ్ ఇస్ ఎవర్ సీన్, అంటే లైక్ యూనో హూ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ అండ్ యూనో హూస్ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సార్, నాట్ జస్ట్ ఫ్యూ. అండ్ యూనో చాలా థింగ్స్ ఉన్నాయి. అంటే మనం సడన్గా ఎప్పుడన్నా కానీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన డెత్ మిస్టరీ, ఆయన బతుకున్నారా లేదా ఇదే మనం మాట్లాడతాం, కానీ నాకు తెలుసు సార్, అంటే ఎస్ డెఫినెట్లీ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అసలు ఎందుకు ఆయనని అలా అది చేయడం అన్నది ఒకటి ఉంటే సార్, హౌ హీస్ లివ్డ్ హిస్ లైఫ్, హౌ హీ హ్యాస్ ట్రైడ్ హిస్ బెస్ట్, హీ నెవర్ గేవ్ అప్ సార్. అంటే లైక్ ఒక ప్లేస్లో ఫెయిలియర్ అయితే ఇంకో ప్లేస్ ఫెయిల్ అయితే టిల్ హీ గాట్ టిల్ హీ ట్రైడ్ టు విన్ సార్. అంటే లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ద వే హీ మోటివేటెడ్ లక్స్ ఆఫ్ సోల్జర్స్, ఇవన్నీ దీస్ థింగ్స్ ఆర్ వాట్ ఆల్సో హ్యావ్ నాట్ బీన్ కవర్డ్ సార్. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లు చూసుకున్నా కానీ మనకి ఏదో రాజుల గురించి ఇది గురించి ఎంతసేపు నేతాజీ గురించి మనకు తెలిసిన విషయం, తెలియని ఇచ్చిన విషయం ఏంటంటే ఆజాదీ హింద్ ఫౌజ్ అవుట్ పెట్టాడని తప్పితే. అవును సార్, అది కూడా ఏంటి సార్ ఒక పారా మ్యాక్సిమం అంటే అంతగా ఉండదు సార్. అంటే ఏమంటే బుక్స్ మీరు ఇప్పుడే నాకు ఇంతమంది చెప్తున్నారు యూ రీడ్ ద బెస్ట్ మోస్ట్ బుక్స్ ఆన్ మోర్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఆన్ ఎగ్జాక్ట్లీ సార్. సో అంటే అసలు అంత డెప్త్ ఉన్న చరిత్ర ఉన్న ఫిల్మ్ రైటర్ గురించి, అంటే ఇప్పుడు మేమే దిస్ నాట్ బయోగ్రఫీ సార్, అంటే దిస్ ఇస్ నాట్ బయోపిక్. మేము ఈ సినిమాలో అంటే ఓన్లీ తను ఎలా చనిపోయాడు లేదా అది చేయట్లేదు సార్, ఎందుకంటే స్టార్టింగే వీ హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ దట్ మా సినిమాలో 1897 టు బ్లాంక్ వదిలేసాం సార్. ఓకే, ఎందుకంటే జనరలీ సార్ ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏ క్రిమినల్ కేసు అయినా కానీ ఎక్కడ ఏ డెత్ అయినా కానీ బాడీ దొరికే వరకు దాన్ని మిస్సింగ్ కేసు కిందనే పెడతారు. అంతే అంతే, ఇట్ ఫర్ ఇయర్స్ ఉంటుంది, ఫర్ సెంచరీస్ కూడా మిస్సింగ్గానే ఉంటుంది, కానీ అక్కడ కూడా డెత్ అని ఉంటుంది. సో మన దాంట్లో హీఈస్ నెవర్ బీన్ ఫౌండ్. సో ఇనిషియల్ స్టార్టింగ్ ఆఫ్ ద మూవీలో మేము మాట్లాడుకుంటాం సార్ దాని గురించి, తర్వాత ఇట్ గోస్ ఆన్ టు హౌ ఇస్ లివ్డ్ అండ్ మేము దానికి ఎలా కనెక్ట్ అయ్యింది. అంటే ఒక ఎంటర్టైనింగ్ స్పై థ్రిల్లర్ విత్, మీరు ఆల్రెడీ టెర్రర్ చూస్తుంటే మీకు అర్థమే ఉంటుంది, ఒక టెర్రరిస్ట్ ఇది ఒక దేశంకి వచ్చిన డేంజర్, ఈ డేంజర్లోంచి సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీ మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది, ఎలా దీని కంక్లూషన్ తీసుకొచ్చింది అన్నది మెయిన్ థింగ్ సార్. ఈ ప్రాసెస్లో చాలా విషయాలు తెలుస్తాయి ఆయన గురించి. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ చాలామంది పిల్లలకి చాలామంది యంగ్స్టర్స్కి అసలు తెలియదు సార్. అంతెందుకు మెనీ పీపుల్ ఆర్ ఓల్డర్ ఆల్సో, ఎందుకంటే ఇప్పుడు మనకు నేర్పించలేదు సార్. అంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సబ్జెక్ట్ ఎలాంటిదంటే సార్, మీ కథ వేరు బట్ ఆయన సబ్జెక్ట్ ఎలాంటిదంటే అందరికీ ఎప్పుడు కూడా ఒక సస్పెన్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది ఏం జరిగింది అని సార్. అందుకే సస్పెన్స్ సినిమాలు ఆడడానికి కూడా కారణం థ్రిల్లర్స్ ఆడడానికి. ఇప్పుడు సింపుల్ థింగ్ సార్, అంటే దీని గురించి సినిమాలో డిస్కస్ చేసాం, సో అందుకే నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అవసరం లేదు, బట్ చాలా సింపుల్ రీజన్ సార్ అది ఎందుకు అలా అన్నది. దర్ ఇస్ వన్ డైలాగ్ ఇన్ ద మూవీ, వీ డోంట్ కేర్ హూ గాట్ ద క్రెడిట్, వీ కేర్ హూ డిడ్ నాట్ గెట్ ద క్రెడిట్. అది చాలా బాగుంది సార్ క్యాప్షన్. అంటే సింపుల్ థింగ్ సార్, అంటే ఇంత కష్టపడి ఇంత చేసినప్పుడు ఆ విక్టరీ కష్టపడింది ఒకరు, విక్టరీ ఒకరిది అంటే అది తప్పని మేము సినిమాలో అనుకున్నాం సార్. అది అది చూపించడం జరిగింది సార్. అంటే సెంచరీ కొట్టిన వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాకుండా ఇంకెవరికో ఇస్తే ఎలా ఉంటుంది? అది మీరు క్రికెట్ ఎగ్జాంపుల్ ఇస్తుంటే నాకు ఉంది, కానీ బట్ ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ సార్. అండ్ ఐఎమ్ ఎన్ ఆనెస్ట్ రీడర్ ఆన్ సుభాష్ చంద్రబోస్ రైట్ ఫ్రమ్ మై ఎర్లీ డేస్ ఇన్ కాలేజ్. అప్పటికి ఇంకా ఇన్ని సబ్జెక్టు ఈ గూగుల్స్ ఏమి లేవు, మీకు రీసెర్చ్ ఇంకా కష్టం. మాకన్నా అట్లీస్ట్ వీ హ్యావ్ ద లగ్జరీ, ఎప్పుడైతే మన రైటర్ అనిరుద్ధన మాకు ఈ పాయింట్ వీల్ పుట్ బై అని చెప్పేసి సినిమాలు అనుకున్నప్పుడు, నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు నాకు చాలా తెలిసే సార్. అండ్ ఇంకోటి మన అనుజ్ ధార్ అండ్ చంద్రచూర్ గారు బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టూ ఇస్ ఆఫ్టర్ అదే ఈ సర్వైవల్ థింగ్ సార్ అది. ఎస్, వేర్ హీస్ కంపేర్ టు ఇండియా, ఇండియాలో ఆయన ఒక ప్లేస్లో ఉన్నారు, దాని తర్వాత గుమ్నామీ బాబా వర్సెస్ వన్ ఆఫ్ హిస్ నేమ్స్ భగవాన్. ఎస్, సో ఈ థింగ్స్ గాంధీ ఫ్యూనరల్లో కూడా ఆయన ఉన్నాడు అని యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్. అంటే సరే ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ కాకపోతే దీస్ థింగ్స్ వేర్ డిస్కవర్డ్ ఇన్ ద
ఫైల్స్ విచ్ ఆర్ డీక్లాసిఫైడ్ ఇన్ 2019 సార్. కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ సబ్జెక్ట్ స్పై, అంటే నేను నాకు ఒక క్వశ్చన్ నిన్ను అడగాలి ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా ఓకే నువ్వు మనం ఎలా కాదనుకున్నా సుభాష్ చంద్రబోస్ అనేది మీరే ఓపెన్ చేసి చెప్పారు రైట్. ఇప్పుడు ఈ సినిమా ద్వారా నువ్వు సుభాష్ చంద్రబోస్ రియల్ హీరో, ఆయనే రియల్ హీరో అని చూపించబోతున్నావా, లేకపోతే నువ్వే ఈ సినిమాకి హీరోగా ఫైనలైజ్ అవుతావా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్? సార్ నేను సార్ నేను సార్ నేను ఇప్పుడు చెప్తాను సార్, ఈ సినిమాలో నలుగురు హీరోస్ సార్, నేను అమ్మాయి, దాని తర్వాత అభినవ్ అని ఉంటారు, దాని తర్వాత అభినవ్ ఘుమటం, సానియా ఠాకూర్. సో దీస్ సార్ ద కథ ఇస్ ద హీరో, ద క్యారెక్టర్స్ ఆర్ ద హీరో ఇన్ దిస్ ఫిల్మ్ సార్. కానీ ఈ అన్నిటికన్నా ఉన్న ఒక సూపర్ హీరో మేము అనుకున్న మా బోస్ సార్ నేతాజీ. సో అది ఎలా చూపించబోతున్నామో ఏంటో అన్నది మీరు సినిమా థియేటర్కే చెప్పాలి సార్, ఎందుకంటే అది కూడా సస్పెన్సే. ఎస్ సినిమాలో అది హౌ డస్ ఇట్ ఎంటర్ అన్నది. నేను అంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టి దాని నుంచి నేనేమి తీసుకోవడానికి ట్రై చేయను, బట్ ఏది తీసుకోగలనో అదే నువ్వు నాకు యాజ్ అ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఇప్పుడు మీరు కూడా చూశారు ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది లైక్ యూనో కాదు అసలు నేతాజీ ఫైల్స్ ఏం చేస్తారని. So there are many people who want to know the secret, sir. Yes. So that is what we have shown in the trailer also. So cinema undercurrent lo the soul of the film is Nikhil sir. So around him, around his secrets chuttu tirugutunna oka spy thriller sir, oka espionage, out and out conspiracy, so action thriller sir motto. Action spy thriller with the theme based. Theme based of Subhash Chandra Bose.